అమ్మ ఈమెయిల్ ద్వారా అనుపమ గారు కడప నుంచి అడుగుతున్నారు దీపం అకస్మాత్తుగా కొండెక్కితే అశ్రద్ధకి సూచకం అమ్మ కొండెక్కడం అంతకన్నా ఇంకేం లేదు కొండెక్కడం ఎందుకు జరుగుతుంది నూనె అయిపోవచ్చు లేదంటే మనం ఫ్యాను వేసుకుని ఉండొచ్చు మన సౌఖ్యం కోసం ఇలాంటి కారణాలే కదా లేకపోతే తలుపులు ధరిస్తే గాలి బాగా వీచి గాలి వల్ల వీటి వల్ల అవుతుందే తప్ప మామూలుగా మరో రకంగా అవదు ఇది ఏమిటి కనపడుతోందంటే మన అశ్రద్ధ తెలుస్తుంది నూనె ఉందా లేదా అని చూడలేదని లేదా మన సుఖం కోసం చూసుకుని ఫ్యాన్ వేసుకున్నామని లేదా ఇంకేటేదో ఇలాంటివి అంచేత మన అశ్రద్ధని సూచిస్తోంది కనుక మంచిది కాదు అని అనుకుంటాం కానీ నిజానికి అది అంతగా బాధపడాల్సినటువంటి పని లేదు అయితే మనకు అనేక రకాలైనటువంటి కారణాలుగా దాన్ని మనం అపశకునంగా భావిస్తూ ఉంటాం ఎందుకంటే చాలా సినిమాల్లో ఏదైనా అశుభం జరుగుతుంటే ఠక్కున దీపం కొండెక్కినట్టు చూపించడం అవిను అలా కనపడుతూ ఉంటాయి అంతకన్నా ఇంకెళ్ళి మామూలుగా అయితే ఎందుకే కొండెక్కింది అన్నది గమనిస్తే అనుకోకుండా ఇప్పుడు ఈ ఋతువుల్లో మనకి విపరీతంగా గాలి వేసేసి వానలు వచ్చే పరిస్థితి మనం పూజ చేస్తూ ఉండగా హఠాత్తుగా గాలి వేసి దీపం అనుకోండి దానికి ఆ అశుభం అని ఏం చెప్పుకుంటాం గాలి వీచింది అంతే అంతేగాని మన అశ్రద్ధ వల్ల కనుక అయినట్టయితే మనం దానికి కొంచెం జాగ్రత్త పడాలి అంటే ఇక నుంచే అశ్రద్ధ లేకుండా దేవుడి మీద కన్నా మిగిలిన విషయాల మీద నాకు దృష్టి ఎక్కువయ్యి నేను దాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను అని అనుకోవాలి లేకపోతే మళ్ళీ దీపం పెట్టుకోవచ్చండి దానికి ఏమీ పెద్ద అయిపోవాల్సినంత బాధపడాల్సిన పని లేదు